ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జోలూరుపాడు మండల పరిధిలోని బేతాలపాడు జూలూరుపాడు గ్రామాల సమీపంలోని వాగు దగ్గర నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్లతో ఇసుక మట్టిని భారీగా తరలిస్తుండటంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 8 ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్కు తరలించామని మరో 2 ట్రాక్టర్లు తప్పించుకుని పారిపోయినట్లుగా తెలిపారు. మండల పరిధిలో మట్టి ఇసుక మాఫియా పెరగడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వాటిని సీజ్ చేస్తున్నారు.